And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Welcome to Dot Entertainment. స్వయం కృషితో టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్లను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసిన కంబ్యాక్ మూవీస్, ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహరెడ్డి సినిమాలతో అల్టిమేట్ విజయాలను అందుకున్న చిరంజీవి గారు తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించారు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాతో మరో రికార్డును క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తాను చేసిన సినిమాలతోనే కాకుండా రిజెక్ట్ చేసిన సినిమాలతో కూడా ఓ రికార్డు నెలకొల్పారు. చిరంజీవి ఒకసారి ఓకే చేశాక షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. చిరంజీవి కెరీర్ మొదట్లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు అనే జానపద మూవీని ప్రారంభించి ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవితో చెప్పాలని ఉంది అనే సినిమా అనౌన్స్మెంట్ చేసి సగం వరకు షూటింగ్ని కూడా చేశారు. కానీ ఆర్జీవికి చిరంజీవికి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల చెప్పాలని ఉంది సినిమాను ఆపేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సురేష్ కృష్ణ డైరెక్షన్లో అబ్బు బాగ్దాద్ గజదొంగ అనే హాలీవుడ్ మూవీని కూడా చేశారు. అయితే ఎందుకనో ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఇక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా పేరొందిన కోదండి రామరెడ్డి డైరెక్షన్లో దివ్య భారతితో పాటు మరో హీరోయిన్ తీసుకొని ఇద్దరు పిల్లల స్టోరీతో చిరు ఓ సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ సినిమా స్టోరీలో క్లైమాక్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చిరంజీవి శ్రీదేవి హీరో హీరోయిన్లుగా, శ్రీదేవి నిర్మాతగా మరీ చేసిన వజ్రాల దొంగ మూవీ పూజా కార్యక్రమాలను చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కలేదు. నాగార్జునతో నేనున్నాను మూవీని తీసిన డైరెక్టర్ విఎన్ ఆదిత్యతో చిరంజీవి ఒక సినిమా తీయాల్సి ఉండేది. ఇక చిరంజీవి పొలిటికల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. ఆ సినిమాకు ఆటో జానీ అనే టైటిల్ను కూడా అనుకున్నారు. కానీ చిరంజీవి అనూహ్యంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి మధ్యలోనే వదిలేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. దీంతో బ్లాక్ బాస్టర్ హిట్లతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన మెగాస్టార్ ఒప్పుకున్న సినిమాలను మధ్యలోనే వదిలేయడంలో మరో రికార్డులను నెలకొల్పారని చెప్పుకోవచ్చు. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.